స్వామికి గంగాధరుని ఆశీస్సులతో సుస్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం. కార్తీక పురాణము 28వ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా? దుర్వాసున అవస్థలు, తాను ఎంతటి కోపవంతుడైనను వెనకముందు ఆలోచించకుండా ఓ మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించిన వాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవాడైనను సరే వారు ఆచరించు కార్యములను జాగ్రత్తగా తెలుసుకోవాలి. అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముతున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షించుము. నీకు నా పైగల అనురాగముతో ద్వాదశీ పారాణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలాన్ని నాశనం చేయ తలపెట్టాను. నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పాడు. కావున నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్శాలినైనను, ఎంత నిష్టకలవాడినైనను నీ నిష్కలంక భక్తి ముందు నేను ఏమీ పని చేయలేదు. నేను నా వలన ఏ పనియూ కాలేదు. నన్ను ఈ విపత్తు నుంచి కాపాడమని అనేక విధాలు ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనపూర్వక వందనాలు. ఈ దుర్వాస మహాముని తెలుసో తెలియకో తొందరపాటుతోనో ఈ కష్టాలన్నీ కొని తెచ్చుకున్నాడు. అయినను ఇతను బ్రాహ్మణుడు కదా, అందుకని ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితివేని ముందు నన్ను చంపి ఆ తర్వాత ఈ దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధాలలో అనేక మంది లోకకంటకులను చంపితివి కాన శరణు కోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకాలు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపలేదు. దేవా, సురసురాది భూతకోటులన్నీ కూడా ఒక్కటిగా ఏకమైనా సరే నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డూ లేదు. ఈ విషయం లోకమంతటికీ కూడా తెలియను. అయినను ముని పుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థిస్తున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉంది. నిన్ను వేడుకొంచున్నాను. శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపము అని అనేక విధాలా స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేసరా అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకు ఇట్లు చేసి తిని కానీ వేరు కాదు. ముక్కోపి అయిన ఈ దుర్వాసుడు నీపై పగవుని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను చూశాను. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వము అణచవలనని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపస్శాలి. రుద్రతేజము భూలోకవాసులనందరిను చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీయో కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను, కైలాసపతియగు మహేశ్వరుని తేజశక్తి కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తులతూగరు. నన్ను ఎదుర్కొనలేరు. నన్ను ఇంతవరకు జరిగినదంతయో విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మాన్ని నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణాదుల ఎందును స్త్రీల ఎందును గౌరవంగా ఉంటాను. నా రాజ్యంలో అందరూ కూడా సుఖంగా ఉండాలనేదే నా అభిలాష.
కావున శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు. నీవు అట్టి తేజోరాశి, నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధం యొక్క పాదములపై పడను. అంత సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి, అంబరీష, నీ నిష్కళంక భక్తికి మెచ్చాను. విష్ణు స్తోత్రము మూడు కాలములు యందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మాలలో పుణ్యఫలాన్ని వృద్ధి చేసుకుంటారో, ఎవరు పరులను హింసించక, పరధనాలను ఆశపడక, పరస్త్రీలను చెరపట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాతకములు చేయకుందురో, అట్టి వారి కష్టములు నశించి దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాను. 28వ రోజు పారాయణము సమాప్తము.